గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, చాలామంది అడిగారు అప్లోడ్ చేసి డిలీట్ ఎందుకు చేస్తారని. ఒక అమ్మాయి అంటే చూసిందనమాట, తను నాకు ముందు నుంచి సబ్స్క్రైబర్సే, తను ఏమొచ్చి అనింది, అక్క మీరు ఇలాగా అలా యూట్యూబ్లోని మీ అడ్రస్ అనేది షేర్ చేయకూడదు అని చెప్పింది. చని చెప్పినప్పటికీ ఇంకా నాకు నిజమైతే చెప్పింది కరెక్ట్ అని అనిపించి ఇంకా నేను డిలీట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి తనే అడిగింది అంటే, అక్క మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి అక్క అని చెప్పేసి అడిగింది, ఏ ఊరు అని చెప్పేసి. నేను మాది ఆంధ్రప్రదేశ్, ఎక్కడుంటున్నా అనేది నేను షేర్ చేయను, సారీ ఏమనుకోవద్దు. నెక్స్ట్ అనేది ఒకళ్ళేమొచ్చి నాకు హోమ్ టూర్ చేయండి అని అన్నారు. సో హోమ్ టూర్ నేను కంపల్సరీగా చేస్తాను, 1000 సబ్స్క్రైబర్స్ అవుతే నేను కంపల్సరీగా హోమ్ టూర్ అనేది చేస్తాను. ఐ హోప్ బేగా అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమొచ్చి ఒక అమ్మాయి ఏమొచ్చి అడిగిందనమాట, మీ స్కిన్ రొటీన్ ఏంటి, స్కిన్ కేర్ ఎలా చేసుకుంటారు అంటే, నేను కొన్ని హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేస్తాను, నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే ముందు ముందు వీడియోస్లోని షేర్ చేసుకుంటాను. అలాగే ఇన్స్టెంట్గా అయితే నేను ఆల్రెడీ చెప్పున్నాను ఫేస్ క్రీమ్ ఏంటి యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్క్రబ్ది కూడా ఈ వీడియోలోనే నేను యాడ్ చేస్తాను. సో ఏ స్క్రబ్ యూజ్ చేస్తాను, ఇన్స్టెంట్గా మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అప్పుడు మన ఫేస్ అనేది డల్గా ఉంటుంది, ఇన్స్టెంట్గా స్క్రబ్ యూజ్ చేసుకుంటే దాని బ్రైట్నెస్ ఉంటుంది. కాబట్టి నా ఫేస్ చూసారా ఈ వీడియోలో ఎంత బ్రైట్నెస్గా ఉంది కదా. సో ఇంతే నేను నాకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేసి చెప్పండి, ఐ మీన్ కమెంట్లో చెప్పండి. సో మీ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడితో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నాకు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీనా, ఇంకా ముందు ముందు కూడా వస్తారు కదా, వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ అప్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టీ పెట్టించుకుంటున్నాను, మీరు కూడా తాగారనుకుంటున్నాను. ఇంకా నేను ఇదేమీ ఎక్కువ చూపించట్లేదు, సో మరుగుపోతుంది, అదే క్లిప్ అనేది తీశాను. అది ఇప్పుడు నేను జల్లించుకుంటున్నాను ఈ కప్పులోని. సో అది ఇప్పుడు నేను తాగేస్తాను, నా మూడ్ అనేది యాక్టివ్లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈరోజు మీకు స్పైసీ నూడిల్స్. ఈవినింగ్ అయింది, నేను ఆటా నూడిల్స్ ఉంటాయి కదా అది చేసుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్ లాగా. సో ఫస్ట్ టైం వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్ వేసినట్టు ఉంది కదా, కాదు 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అది. నెక్స్ట్ అది వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ 3 రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సో అది మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చిన వరకు. నెక్స్ట్ అందులోనే మనం వెజ్జెస్ వేసుకోవాలి. నేను ఒక క్యాప్సికం చిన్నది, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అవి మనకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేస్తే ఏం బాగోదు కదా. నెక్స్ట్ ఏమొచ్చి టమాటో ఒక చిన్నది కట్ చేసి వేసుకుంటాను. సో ఇవన్నీ మనం ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అదొక 1 స్పూన్ వేసుకున్నాను. కొద్దిసేపు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సాచెట్ ఉంటుంది కదా మసాలాది, అది నేను సగం అనేది ఇప్పుడు యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. సగం అనేది మనం వాటర్ కలుపుతాం కదా అప్పుడు వేసుకోవాలి. సో బాగుంటుంది, అందుకే ఇలాగా సగం సగమే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా 1 గ్లాస్ వాటర్ అయితే మనకి ఒక దానికి సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. కొంతమంది ఫుల్గా వేసుకుంటారు, నాకు అలా ఇష్టం ఉండదు, నాకు అలా బ్రేక్ చేసి వేసుకోవడమే ఇష్టం. సో చెప్పాను కదా మిగతా హాఫ్ మసాలానే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 3 మినిట్స్ వరకు మనకి దగ్గర పడాలన్నమాట, అందుకే ఇప్పుడు నేను మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక 3 మినిట్స్ తర్వాత మనకి దగ్గర అయిపోయింది. కావాలంటే ఇంకా డ్రై చేసుకోవచ్చు, మరి డ్రై అయిపోతే తినలేము కదా, ఆయన కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో మన నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అన్నమాట.
అలా మిరియాల పౌడర్ చిల్లీస్ వేసుకుంటే చాలా కారం కారంగా భలే ఉంటుంది. నాకు నోరు అనేది కొంచెం బాగాలేదనమాట, సో ఇది తిన్న వెంటనే ఇంకా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి అన్నమాట. అంత టేస్టీగా అంత కారంగా ఉంది. ఇక్కడ ఉల్లిపాయలు వేసుకున్నాను, సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, పూజ చేసుకుంటున్నాను కదా అనేసి నేను ఇంకా నా ఫేస్ అనేది చూపించట్లేదు, ఎందుకంటే పూజ చేసినప్పుడు మనకి ధ్యానం అంతా దేవుడి దగ్గర ఉండాలి. అదే కెమెరా ఉంటే మనకి అటువైపే మైండ్ అనేది ఉంటుంది కదా, కనెక్ట్ కనిపిస్తున్నానా లేదా అని, క్లిప్ బాగా వస్తుందా లేదా అని. అందుకే నేను కెమెరాని కావాలని అలా కిందకి పెట్టాను నేను కనిపించకుండా. సో ఏమనుకోద్దు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను ఈవినింగ్ టైం అప్పుడు దీపం పెట్టుకుంటున్నాను. మమ్మీ చెప్పారు మార్నింగ్ తను పెట్టుకున్నారు, ఈవినింగ్ నాకు పెట్టుకోమన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళారన్నమాట. సో వాళ్ళు చెప్పారు ఏంటంటే నువ్వు ఈవినింగ్ పెట్టేసుకో ఈరోజు అని చెప్పారు. ఇంకోటి మేము ఈసారి దసరాకి వీడియోస్ అవి చేయలేదు కదా దేవుడిది, ఎందుకంటే ఈసారి మేము పూజ అంతా ఏం చేసుకోలేదు. ప్రతి ఇయర్ అయితే చాలా గ్రాండ్గా మమ్మీ కలసం పెట్టడం, 9 డేస్ అలా అనేది పూజ చేసుకోవడం అని జరిగేది, కానీ ఈసారి హెల్త్ బాగోక చేసుకోలేదు. సో నేను చూసారని మా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను, 2 దీపాలే పెట్టుకున్నాం. యాక్చువల్గా 4 పెట్టేవాళ్ళం, కానీ రోజు రోజు తోముకోవాలి కదా, అవి తోమడానికి కూడా కొంచెం చాలా శ్రమ ఉంటుంది కదా, రోజు అన్నీ తోముకోవాలి అని చెప్పి 2 పెట్టాము. 2 పెట్టుకోవచ్చు, 4, 5, 3 కూడా పెట్టుకోవచ్చు, కొంతమంది పెడతారు, కానీ 1 పెట్టకూడదు. సో 1 పెట్టలేదు. ఇంకోటి మా దేవుడు కదా అనేది ఇంకా మేము సర్దాలి కొద్దిగా, అంటే కొంచెం అంటే అంత బాగా సర్దుకోలేదు, ఇంకా సర్దుకుని మళ్ళీ అప్పుడు మీకు ఫుల్గా వీడియో తీసి పంపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నా పూజ అనేది అయిపోయింది. మార్నింగ్ కూడా చేసుకున్నాను, ఈవినింగ్ కూడా. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, దీపం పెట్టుకోకుండా ముందే అన్నమాట బట్టలు అనేవి తీయడానికి వచ్చాను. అయితే పొడైన బట్టలు తీసేసాను, తడిగున్నవి ఎండేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మనకి బట్టలు ఏ రోజు ఆ రోజు మడతెట్టించుకుంటే బెజార్ అనిపించదు, లేదంటే చాలా బెజార్ అయిపోతూ ఉంటుంది కదా. అందుకే నేను మడత పెట్టేసుకుంటున్నాను బాల్కనీలో నించొని. నెక్స్ట్ ఏమొచ్చి ఈ పని అనేది చాలా నాకు అంటే ఎక్కువ పనిలాగానే అనిపిస్తాయి ఈ బట్టలు పని. ఇప్పుడు నేను అలా ఫోల్డ్ చేస్తే ఫోన్ వచ్చింది, అందుకే నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చానన్నమాట. వచ్చేసి ఆ బట్టలు అనేవి మడతెడుతున్నాను. సో ఇక్కడతో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ చూసినందుకు. మేమొచ్చి నేను నైట్ ఇంకా డిన్నర్ చేసేసి వాకింగ్కి వచ్చాను కిందకి. సో ఆ క్లిప్ అనేది ఇలా షూట్ చేసి పెట్టాను.